కర్ణాటక ప్రభుత్వం కోలదు. ఎందుకంటే ఏదైతే సిద్ధరామయ్య మీద విచారణకి గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఇక కూల్చివేత దిశగా అడుగులు పడితే శివకుమార్ ఎదురు తిరుగుతారంటే శివకుమార్ ఎదురు తిరగలేదు. అధిష్టానం కూడా దాంట్లో ఎంకరేజ్ చేయలేదు ఇద్దరి మధ్యన చీలికని. దాంతో కంట్రోల్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఈలోపు హైకోర్టులో ఒక ఊరట లభించింది సిద్ధరామయ్యకి. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సిద్ధరామయ్య మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది ముడా స్కామ్ కేసులో. దీంతో సిద్ధరామయ్యకి రిలాక్స్ అయినట్టే ఇక పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు.